విశాఖ ఏజెన్సీ జీకే వీధి మండలం ముండిగిడ్డ పంచాయతీ చెక్కలమద్ది గ్రామ పాఠశాలలో వర్షాకాలంలో పసిపిల్లల పరిస్థితి చాలా అంధకారంగా మారింది. ఆ పాఠశాలలో రేకుల షెడ్డు వేసుకుని విద్యాభ్యాసం జరుపుకుంటున్నా, కానీ రేకుల షెడ్డు కావడంతో వర్షాకాలంలో షెడ్డు కారిపోవడం వల్ల పిల్లలు తడిచి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదిగో మా ఆదివాసీల కష్టాలు చూడండి అని నాడు నేడు ఏనాడు మా బ్రతుకులు మారవా, మా ఆదివాసీల బ్రతుకులు మార్చే ప్రయత్నాలు చేయడం లేదని వాపోయారు. 21వ శతాబ్దంలో కూడా డోలిమొత్తలు తప్పవా, మా గ్రామానికి అంబులెన్స్ కూడా వెళ్లే పరిస్థితి లేదు, కావున మా గిరిజన పాలకులు ఇప్పటికైనా మా గ్రామాలకు గుర్తించి తక్షణమే రోడ్డు సదుపాయం కల్పించాలని, మంచినీరు పాఠశాల భవనం అంగన్వాడీ భవనం లాంటి సమస్యలు తీర్చాలని ఆదివాసీలు గిరిజనులు ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నారు.